నల్గొండలో ఇద్దరు పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17,000 నగదు, స్కూ డ్రైవర్తో పాటు 2 కత్తెరలు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా హైవేలు, శివారు ప్రాంతాలే టార్గెట్ చేస్తూ దోపిడీలు చేస్తోంది గ్యాంగ్. నల్గొండ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ పలు చోరీలకు పాల్పడింది పార్థీ గ్యాంగ్. కట్టంగూరులో డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ను హతమార్చింది ముఠా. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్పై 32 కేసులు ఉన్నాయి. నల్గొండలో ఇద్దరు పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17,000 నగదు, స్క్రూడ్రైవర్తో పాటు 2 కత్తెరలు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా హైవేలు, శివారు ప్రాంతాలే టార్గెట్ చేస్తూ దోపిడీలు చేస్తోంది గ్యాంగ్. నల్గొండ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ పలు చోరీలకు పాల్పడింది పార్థీ గ్యాంగ్. కట్టంగూరులో డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ను హతమార్చింది ముఠా. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్పై 32 కేసులు ఉన్నాయి.